రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటి నొప్పులు మరో బాధను తెచ్చిపెడతాయి కనీసం హాయిగా పడుకుందామనుకున్నా ఇంటి బాధ్యతలు నిల్చొనివ్వవు కూర్చోనివ్వవు మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది సగటు జీవి ఆర్థికంగాను బలహీనపడంతో మళ్ళీ గాడిలో పడడానికి నానా తంటాలు పడుతున్నారు ఎక్కువ సమయం పనిచేస్తున్నారు దీంతో శారీరక శ్రమ అధికమవుతుంది నొప్పులు తెచ్చిపెడుతోంది అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు వారు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకుని తమ పనిని పూర్తి చేస్తుంటారు కానీ పదే పదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి ప్రయోజకరణం కాదట అందుకే ఈ ఒంటి నొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి ఇక చాలా మందిలో భుజం నుంచి రిపీట్ ఇక చాలా మందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అసలు భుజం నొప్పి తగ్గదు ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది బకెట్ వేడి నీటిలో ఒక అరకప్పు వరకు ఎప్సోమ్ సాల్ట్ వేసి బాగా కరిగించండి ఇక ఆపై ఈ నీళ్ళతో స్నానం చేయండి ఇలా ప్రతిరోజు ఉదయం ఇంకా సాయంకాలం కనుక ఇలా స్నానం చేస్తే మీ కండరాల యొక్క ఒత్తిడి అనేది తగ్గిపోయి మీకు రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది ఇక దీంతో మీకు భుజాల నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఐస్ థెరపీ కూడా తీవ్రమైన భుజాల నొప్పిని ఎంతో సమర్థవంతంగా తగ్గిస్తుంది ఇక ఒక కాటన్ క్లాత్లో ఐస్ ముక్కలను చుట్టి దీనిని మీ భుజాలపై ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే క్రమక్రమంగా మీ భుజం నొప్పి అనేది తగ్గుతుంది అలాగే భుజాల నొప్పికి పసుపు కూడా ఓ చక్కటి మంచి మెడిసిన్ అని చెప్పాలి ఒక గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్ల పసుపు ఇంకా అలాగే నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి ఇక ఈ మిశ్రమాన్ని మీ భుజాలకు అప్లై చేసిన తర్వాత అది బాగా డ్రై అయ్యే వరకు ఉండాలి ఇక ఆ తర్వాత వేడి నీరుతో శుభ్రం చేసుకోవాలి ఇక అలా కనుక రోజు ఉదయం ఇంకా సాయంత్రం కనుక చేస్తే మీకు మీ తీవ్రమైన భుజం నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం అనేది మీకు లభిస్తుంది